సావిత్రి, ఓ గ్లాస్ కాఫీ తీసుకురావే, తల పగిలిపోతూ ఉంది నొప్పితో. పాలేవు, కాసేపు ఆగాలి. అబ్బా, వయసు అయిపోయాక సంపాదన లేకపోతే ఇంట్లో కూడా మర్యాద ఉండదు. సరే, మన అబ్బాయినితో ఏదో మాట్లాడాలంట చూడండి, ఏదో కొద్దిగా సీరియస్ ఇష్యూ ఉంటుంది. ఏమంట? ఏదో మీరే అడగండి. సరే. ఏంట్రా హరి, ఏదో మాట్లాడాలన్నావంట? ఏం లేదు నాన్నగారు, మీతో చాలా ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి, అందుకని మమ్మీతో అడిగించాను. ఏంటా విషయం? మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ రోజు నేను చెప్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం కాక చెప్పలేకపోయాను. ఈరోజు చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏమన్నా నువ్వు అమ్మాయిని ప్రేమించావా? అంటే మేమందరం చచ్చిపోయామనుకున్నావా? అంటే మేమందరం నీ బాగోగులు చూడలేదనుకుంటున్నావా? మీరు ఇలా సీరియస్ అవుతారనుకోలేదు, మీరు నన్ను అర్థం చేసుకొని మాట్లాడతారనుకున్నాను. సారీ నాన్నగారు, నేను మిమ్మల్ని బాధపడుతుంటే నన్ను మీరు నన్ను క్షమించాలి. మేమెంతో గర్వంగా పెంచుకున్న మా పరువు, మా ప్రతిష్ట, ఏం కావాలి ఇప్పుడు? మేము నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఆశలన్నీ ఏమైపోవాలి? ఇవన్నీ కాదని నువ్వు ఈరోజు ఎవరో అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటున్నావు అంటున్నావు. మీరు ఇంకా పరువు, కుటుంబం, మర్యాద అనుకుంటూ కూర్చున్నారు. ప్రజలు అవన్నీ పట్టించుకోవట్లేదు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారా నాన్నగారు? మీరు అనుకుంటున్నట్టు సమాజం మీ గురించి ఏం ఆలోచించే తీరిక ఎవరికీ లేదు, ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా నడిచిపోతున్నారు. మీరు ఇంకా ఈ కట్టుబాట్లు, పద్ధతులు, కుటుంబము, పరువు అనుకుంటే మనం ఎదగలేము నాన్నగారు. అంటే నీకు నచ్చిన పని చేస్తే అది నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావా? తెలుసు డాడీ, మేమేం చేస్తున్నామో, మేము ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఎలా మసులుకోవాలో, ఎలా భవిష్యత్తును నిర్ణయించుకోవాలో, ఎలా భవిష్యత్తును నిర్మించుకోవాలో కూడా మొత్తం మేము ప్లాన్గానే ఉన్నాము. మీరు చేసేది తప్పనట్లేదు, అట్లా అని చెప్పి మేము చేసేది కూడా తప్పే అనుకోవద్దండి. అంతేనా? మీరు ఏం చేస్తే అది కరెక్టు, మీరు మీ స్వతంత్రంగా ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు అనుకుంటున్నారా? మీకు అసలు జీవిత అనుభవం ఉందా? జీవితంలో ఏం జరుగుతుంది, ఏ అడుగు వేస్తే ఎలా దెబ్బతింటారో మీకు క్లారిటీగా తెలుసా? అంతే కదా డాడీ, మేము ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, దాని ప్రకారం పనిచేస్తున్నాం. జరగబోయేది ఎవరు, ఏం జరుగుతుందో మనకేం తెలుసు? ఏ మీ తరం వాళ్ళు ఎవరు కూడా తప్పులు చేయలేదా? మీ తరం వాళ్ళు ఎవరు కూడా దెబ్బ తినలేదా భవిష్యత్తులో? మా తరం మీ తరం అంటున్నావు, ఇది మన కుటుంబం విషయం నాన్న, అర్థం చేసుకో. నువ్వు ఇన్ని రోజులు మేము నీ మీద పెట్టుకున్న ఆశలు, నీ మీద పెంచుకున్న ప్రేమానురాగాలు, వీటన్నింటినీ కాదని ఒక నిర్ణయం తీసుకుని అది మాకు చెప్పి నీ స్వతంత్రంగా చేసేస్తానంటున్నావు, అది ఎలా సాధ్యమవుతుందన్న? కుటుంబం అనేది ఒక వ్యవస్థ, దాన్ని నువ్వు ఫాలో కావాలి కదా. డాడీ, నేను మాత్రం మీ తరం అనడం లేదు, మీరు అన్నట్టు ఇది ఒక కుటుంబ వ్యవహారమే. సరే, ఇప్పుడు మీరు అరేంజ్డ్ మ్యారేజ్ చేసినా కూడా వేరే ఎవరో అమ్మాయిని, మా పరిచయం లేని అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు కదా. అంతే కదా, ఆ అమ్మాయితో నన్ను జీవితాంతం సాగమంటున్నారు కదా. ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి నాకు అంటగట్టిన తర్వాత ఆమెతో నన్ను జీవితాంతం సాగిపోమంటారు. ఆ అమ్మాయి ఇష్టాయిష్టాలు ఏంటో నాకు తెలీదు. మరి అప్పుడు ఎలా కంటిన్యూ కమ్మంటారు నాన్న? ఇప్పుడు ఈ అమ్మాయిని చూశాను, నాతో పాటు చదువుకుంది, నా అమ్మాయి వ్యక్తిత్వం తెలుసు, అమ్మాయి మనస్తత్వం తెలుసు, అమ్మాయి ఆలోచనలు తెలుసు, అమ్మాయి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తెలుసు, మంచి చదువు, అందం, మంచి శాలరీ, కుటుంబాలు కూడా మారిపోతాయి కాబట్టి జీన్స్ కూడా మారిపోతాయి, పుట్టబోయే పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. మరి ఇవన్నీ కూడా నేను కూడా ఆలోచించాను కదా. మరి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. సో ఇలా ఆ అమ్మాయి, ఈ అమ్మాయి అనుకోండి, ఏం మీరు అలా యాక్సెప్ట్ చేయలేరా? ఎంతసేపు మీ వంశాచారం, మీ వంశాచారం, మన వంశాచారం అని దాంట్లోనే ఎందుకు రైడ్ అలా మగ్గిపోతారు? మన వంశాచారం ఏమైపోయినా పర్లేదా? ఇంకా వంశాచారం వంశాచారం అని పట్టుకొని ఉంటామండి డాడీ. మన బంధువులు ఎవరైనా మన ఇంటికి వచ్చి మన పరువు గల కుటుంబము, మన ప్రతిష్ట గల కుటుంబం అని ఎవరైనా పొగుడుతున్నారా మనండి? ఎప్పుడైనా చూసారా ఇన్ని రోజులు నువ్వు అప్పులు బాగాలేక మమ్మల్ని ఎంత కష్టపడి చదివించావో మాకు తెలియదా? ఇంత కష్టపడి చదివిస్తున్న ఎవరైనా నీకు వచ్చి అప్పించారా?
పోని అప్పించిన వాడు వదులుకున్నాడా? దానం పొన్నీళ్ళ పాపం తీర్చలేకపోతున్నాడు వదులుకున్నాడా? ఎవరు వదులుకోలేదు డాడీ. ఎందుకు డాడీ ఇంకా వంశాచారం వంశాచారం అని చెప్పి పట్టుకుని ఉంటావు? ఎవరి జీవితాలు వాళ్ళకి అయిపోయాయి డాడీ. ట్రై టు అండర్స్టాండ్ అది. సో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను డాడీ, మిమ్మల్ని బాధపెట్టాలనేది కాదు. ట్రై టు అండర్స్టాండ్ డాడీ. నువ్వు చేసిన పని కరెక్ట్ అనుకుంటున్నావా? అది కరెక్ట్ అని చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డాడీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు డాడీ, అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు మమ్మల్ని చాలా గారాభంగా పెంచావు, చాలా ముద్దుగా పెంచావు, చాలా పద్ధతిగా పెంచావు. ఇంత పద్ధతిగా పెరిగిన వాళ్ళం తప్పులు చేస్తామని ఎలా అనుకుంటారు డాడీ? జస్ట్ నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు డాడీ. ట్రై టు అండర్స్టాండ్. నీ ఇష్టం నాన్న, నీ ఇష్టం. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇది మాట్లాడే కొద్ది కూడా మన మధ్య దూరం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. సో ఈ విషయంలో అయితే నేను కన్విన్స్ కాలేను. నా కుటుంబము, నా పరువు, నా మర్యాద వీటికి అగేనెస్ట్గా నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను. డాడీ దయచేసి మారుతున్న తరాలని మా స్వతంత్రతను అర్థం చేసుకుని ఈ పెళ్ళికి మీ చేతుల మీదుగా జరిపించే ప్రయత్నం చేయండి డాడీ. మిమ్మల్ని హర్ట్ చేయాలనే ఉద్దేశం నాకు ఎంతమాత్రం లేదు. మారుతుంది డాడీ, కాలం మారుతుంది, ఇష్టాలు మారుతున్నాయి, సమాజం మారుతుంది, ఆలోచన ధోరణి మారుతుంది. మీ కాలంలో ఒకే రకంగా ఒకే క్రమశిక్షణలో పెరిగి ఎవరికి స్వతంత్రం అనేది లేకుండా చేశారు డాడీ. జస్ట్ ఎవరిని ఇచ్చి పెళ్లి చేశారు, వాళ్ళతోనే సంసారం సాగించారు, అలా మీ జీవితాలు జరిగిపోయాయి. ఇప్పుడు కాలం మారింది, మాకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం, ముందుగానే ప్రిపేర్ అయ్యి ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. స్వతంత్రత కాదు నాన్న, ఇది ఒక కుటుంబ వ్యవహారము. ఇది కుటుంబ వ్యవహారమే డాడీ, తప్పనట్లు కాదనట్లేదు. కానీ కుటుంబంలో కూడా ప్రతి మనిషికి ఒక మనసు ఉంటుంది, దానికి ఒక స్వతంత్రత ఉంటుంది కదా డాడీ. మీ కాలంలో అంటే పెద్దల కట్టుబాట్లు ఉన్నాయి, వాటినే ఫాలో కావాల్సి వచ్చింది. అప్పుడు మిమ్మల్ని చాలా ఫోర్స్డ్గానే మీ పెద్దలందరూ కూడా కన్విన్స్ చేస్తూ వాటిని ఏమాత్రం స్వతంత్రత లేకుండా జీవించేలా చేసి మిమ్మల్ని ఒక ఇదిలాగా చేసేసారు. ఇప్పుడు కాలం మారింది డాడీ, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఆ ఇష్టాలకు అనుగుణంగా మేము జీవించాలని ట్రై చేస్తున్నాం. ఏంట్రా అసలు ప్రేమానురాగాలు వదిలేసి, మేము ఇంతవరకు మేము పెంచిన అనుబంధాలన్నీ వదిలేసి మమ్మల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా డిక్లేర్ చేసి మరీ మాట్లాడుతున్నావు? ఎంత బాధ అవుతుందో తెలుసా నాన్న మీరు మాట్లాడే మాటలు. డాడీ ప్రేమానురాగాలు కాదు డాడీ, ప్రేమానురాగాలు లేక కాదు, ప్రేమ ఉంది కాబట్టి మిమ్మల్ని ఒప్పించడానికి ట్రై చేస్తున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను డాడీ, మీ ఇష్టాలే మా మీద రుద్దాలని ట్రై చేస్తున్నారు, మాకంటే స్వతంత్రత ఉండదా? మేము స్వతంత్రంగా జీవించాలని అనుకోలేమా, అనుకోకూడదా? నాకు అవన్నీ తెలీదు. నేనైతే ఈ పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. నీకు నచ్చినట్టు చేసుకో, కాబట్టి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. కుదరదు డాడీ, అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను డాడీ. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఖచ్చితంగా ఆ అమ్మాయితోనే కంటిన్యూ అవుతాను డాడీ. సావిత్రి, నీ కొడుకు ఆయనకు నచ్చిన పని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడంట, సాగనంపు ఉంటా. ఇన్ని రోజులు నేను పడిన కష్టం ఇవన్నీ కూడా పోయాయి, అంతా అయిపోయింది. ఏం లేదు, పోయింది, అంతా అయిపోయింది. ఇంత కష్టపడ్డాను వీళ్ళిద్దరి కోసం, ఇద్దరు పిల్లల్ని ఆనిమూర్తి ఎలా తయారు చేయడానికి నేను ఎంత కష్టపడ్డాను, ఎంత తనకలాడాను. ఆయన ఇష్టాలు ఆయనవి, మా ఇష్టాలు మావి. చూద్దాం, కాలమే తిరిగి అందరినీ కలుగుతుంది. స్వతంత్రత ప్రేమ అనుకుంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మన హరిప్రసాద్ తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకుని వెనక్కి వస్తాడా, లేక నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితం కొనసాగిస్తాడా? రెండో భాగంలో